ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే స్థానిక ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయా? ఎక్కడికక్కడ ఇరు వర్గాల మధ్య, ఇరు పార్టీల మధ్య జరుగుతున్న దాడులు అవి ఎంతవరకు వెళుతున్నాయి అంటే ప్రాణాల మీదకు తెస్తున్నాయా? అంటే ప్రధానంగా పల్నాడు వెళ్ళిన నేతలు మళ్ళీ తిరిగి వస్తారా లేదా, అది కూడా ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనే భయం పట్టుకుందా నేతల్లో? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అలాగే మాచర్లలో, గుంటూరు జిల్లా మాచర్లలో బోండా ఉమ అలాగే బుద్ధా వెంకన్న కలిసి వెళ్ళిన కారు మీద జరిగిన దాడి చూస్తుంటే పరిస్థితి ఇలాగే ఉంది అనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అంటే గుంటూరు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లో కొందరు వ్యక్తులు ఒక్కసారిగా బోండా ఉమ అలాగే బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారు మీద దాడి చేశారు. ఒక పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. కారులో ఉన్న వాళ్ళకి కూడా చిన్నపాటి గాయాలు తగిలినట్లు కూడా తెలుస్తోంది. అయితే డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ప్రాణాలతో బయటపడ్డారు అనేది విజువల్స్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న బోదలవేడలో నామినేషన్ వేసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతల్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి, మాట్లాడడానికి బోండా ఉమ అలాగే బుద్ధా వెంకన్న అక్కడికి వెళ్ళారు. ఈ సమయంలోనే మొట్టమొదటిసారిగా వారి కారుపై కొంతమంది, ఒక ప్రాంతంలో రాళ్ళు దాడి జరిగిందంట. కారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో రింగ్ రోడ్ సెంటర్లో పెద్ద పెద్ద కర్రలతో ఒక కొంతమంది వచ్చి దాడులకు పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ దాడిలో కారు వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో మీరు విజువల్స్లో చూడొచ్చు, ఆ కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనలో బోండా ఉమ అలా బుద్ధా వెంకన్నలకు కూడా గాయాలు అయ్యాయి అనేది ఒక సమాచారం. అయితే ఇక్కడ డ్రైవింగ్లో ఉన్న ఆ డ్రైవరు అక్కడ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపుగా వేగంగా కారును తీసుకెళ్లడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ నేతలు వస్తారని చెప్పి ముందే తెలుసుకునే ఈ దాడికి పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఒక ప్రణాళిక ప్రకారం పక్క ముందస్తు వ్యూహం సిద్ధం చేసుకుని దాడికి చేశారు అనేది కూడా టీడీపీ నేతలు ఆల్రెడీ వర్ల రామయ్య గారు, చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆ విజువల్స్ చూపిస్తూ మరి వాళ్ళు చేసిన ఆరోపణలు ఇది కక్షపూరితంగా వైసీపీ నేతలే చేశారని, అంటే దానికి సంబంధించి ఆ దాడిలో పాల్పడిన వాళ్ళ వ్యక్తిలో ఫోటోలు కూడా వాళ్ళు చూపిస్తున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న ఫోటోలు. అయితే ఈ దాడిని రాజకీయ కోణంలో చూడాలా, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో చూడాలా, అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అలాగే బోండా ఉమ అలాగే బుద్ధా వెంకన్న గారి వెనక ఉన్న గన్మ్యాన్లు కూడా గాయాలయ్యాయి, వాళ్ళ మీద కూడా ముందుగా దాడి చేశారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అసలు వాస్తవం ఏంటి అనేది బయటపడాల్సి ఉంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల, స్థానిక ఎన్నికల సమరం మాత్రం మామూలుగా లేదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ఏంటి, అసలు దీని మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. మొత్తానికైతే వీళ్ళ మీద జరిగిన దాడి అయితే అది ప్రతీకార దాడా, రాజకీయ దాడా, ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.